ఇంట్లో బతుకు బాగుంటేనే నమ్ము. నువ్వు ఒరిజినల్ ఎవరో చెప్పరా, నువ్వు ఒరిజినల్ ఎవరో చెప్ప అంటే, శ్రమలో ఎవడన్నా బాగుంటాడండి. ఐసీయూలో ఎవరన్నా అడ్మిట్ అవుతే ఎవడికన్నా భక్తి పడుతుంది. 24 అవర్స్ ప్రేయర్ వద్దన్నా మొదలు పెడతారు. ఎవరు చేయరు ప్రార్థన ఐసీయూలో అడ్మిట్ అయ్యి సత్తారో బతుకుతారో ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు వద్దన్నా ఎవడ మోకాళ్ళన్నా వంగుతాయి. అది కాదు భక్తి. శ్రమలో ఎవడన్నా భక్తిగానే ఉంటాడు. భక్తి పరీక్ష ఎక్కడో తెలుసా? మంచి వైఫై ఉండి ఏసీ రూమ్లో నీ చేతికి ఒక మంచి ట్యాబ్ ఇచ్చి, ట్యాబ్ అంటే ఈ ఫోన్కి ఒక 5 రెట్లు ఉండేది, పెద్దగా చూడడానికి స్పష్టంగా కనపడతాయి బొమ్మలు, అట్లాంటి తోటి నీ చేతిలో పెట్టి ఏసీ గదిలో నిన్ను కూర్చోబెట్టి, మేము 1 నెల రోజులు బయటకు పోయి వస్తాం, ఇల్లు మీదే అని తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోతే రాత్రి ఏసీ రూమ్లో వైఫైలో ట్యాబ్లో నువ్వేం చూస్తావు కదా, అదే నీ ఒరిజినల్. మిగిలినంత యాక్షనే. మీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు చేసేది యాక్షనే. నీ ఒరిజినల్ ఏంటి తెలుసా? నువ్వొక్కడవే సుఖములో పడుకొని ఉన్నప్పుడు, ఎవ్వరూ చున్నప్పుడు ఏం ఆలోచిస్తావు, ఏం చూస్తావు, ఏటికి సమయాన్ని గడుపుతావు, అదే నీ ఒరిజినల్. మోసపోద్దు. నీ ఒరిజినల్ ఏంటో నీ కనపడితే భయం వేస్తుంది కదా, అదే నీ ఒరిజినల్. ఎవ్వరు లేనప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన వచ్చే వరకు సహించువాడు మాత్రమే రక్షించు, అంతము వరకు సహించువాడు రక్షించబడు. ఏం సహించాలబ్బా అని అంటే, 3 ప్రాముఖ్యమైన విషయాలు సహించాలి. చిన్న లెవెల్ నుంచి పై లెవెల్ వరకు వెళ్దాం. ఈ చిన్న లెవెల్లో పడిపోయినోడికి 2వ లెవెల్ ఉండదు, 2వ లెవెల్లో పడిపోయినోడికి 3వ లెవెల్ ఉండదు. ఫస్ట్ లెవెల్ నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ క్లాస్ పాస్ అయినోడే 2nd క్లాస్కి వస్తాడు, 2nd క్లాస్ పాస్ అయినోడే 3rd క్లాస్కి వస్తాడు కదా. అట్లానే ప్రభు మనకి ఎంత సహించగలమో అంతే ఇస్తాడు. ఆయన పెద్ద పెద్ద బరువులు చిన్న చిన్న పిల్లల మీద మోపే దేవుడు కాదు. మొదట ఏమి సహించాలి? హెబ్రీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చూతారా? శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు. ఒకసారి ఇంగ్లీష్ చాలక్క, ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను, కొంచెం డిఫరెంట్గా అర్థం వస్తుంది. ఎండూర్ యోర్ సఫరింగ్ యాజ్ డిసిప్లిన్. గాడ్ ఈజ్ ట్రీటింగ్ యూ యాజ్ సన్స్. ఫర్ వాట్ సన్ ఈజ్ దేర్ దట్ అ ఫాదర్ డస్ నాట్ డిసిప్లిన్. అంటే నీకు నువ్వు పెట్టుకునే కష్టం, నీకు నువ్వు పెట్టుకునే శ్రమ క్రమశిక్షణ అని అంటున్నాడు బైబిల్ చెప్తున్నా. ఈజీ మాటలు అర్థం చేసుకోవాలంటే, నీపై నువ్వు విధించుకునే శ్రమే క్రమశిక్షణ. ఈనాడు ఈ క్రమశిక్షణలోనికి మనం రావట్లేదు. ఇక మిగిలిన శ్రమలు నీకు ఉండవలేండి. పొద్దున్న చెప్పాగా తిమోతి మౌరా గురించి, అట్లాంటి ఎండడానికే కానీ మనకు రావులేండి, టెన్షన్ తీసుకోబాకండి. ఎందుకనంటే మన లెవెలే వేరుగా, మనం నర్సరీలో ఉన్నాము, మనకి అంత పెద్ద రేంజ్లు ఏమి రావులేండి. ఫస్ట్ స్టేజ్ ఏంటి అని అంటే, ఎండూర్ హార్డ్షిప్ యాజ్ డిసిప్లిన్. నీ మీద నువ్వు విధించుకునే క్రమశిక్షణ. ఏంటి క్రమశిక్షణ అని అంటే, వాక్యపు క్రమశిక్షణ మొట్టమొదటిది. అంటే వాక్యం చదవడం అంత ఈజీ కాదు, ఈ కాలంలో చదవడం అంతకంటే ఈజీ కాదు. వాక్యాన్ని నీకు నచ్చినట్టు చదవడం ఈజీయే, కానీ ఈ రోజుల్లో మనం ఏదేదో మాట్లాడుకుంటున్నాం, రాకడు గురించి మాట్లాడుతాం, ఏసయ్యారా ఏసయ్యారా. అసలు గట్టిగా అడిగితే మనం ఎదుగుతున్నాం అనుకుంటున్నాం, కానీ మనం బయటకు బాగా కనిపిస్తున్నాం, కానీ
నేను చాలామందితో మాట్లాడగా ఒక అనుభవానికి ఒక స్టాటిస్టిక్స్ నాకు నేనే చేసుకున్నా. ఏంటి తెలుసా, ఈడ కూర్చొని నెత్తి ఉప్పే వాళ్ళు చాలామందిలో బైబిల్ చదవరు, రోజు అప్పుడప్పుడు చదువుతారు. చే ఎత్తమంటే గుంటూరు జిల్లా పరువు పోద్ది ఎత్తమానని చెప్పనులేండి. ఈడ కూర్చున్నప్పుడు సంచి తగిలించుకునే బ్రదర్ని చూసినా, ముసుగు దించని సిస్టర్ని చూసినా, వీళ్ళు రోజు చదువుతారేమో, నువ్వు చదివి అమ్మాసి దాటింది, చదవలే. రోజు బైబిల్ చదివే అనుభవం అరుదైపోయిన రోజుల్లో బతుకుతున్నాము. ఆయన రాకడ గురించి మాట్లాడుతున్నావా? అబ్బే, అసలు ఆ స్పెల్లింగ్ కూడా నీకు అనవసరం. ఆయన రాకడ గురించి ఎప్పుడు మాట్లాడాలి అంటే, నీ మీద నువ్వు క్రమశిక్షణ విధించుకున్నప్పుడే మాట్లాడాలి. అది ఫస్ట్ స్టేజ్. అంతము వరకు సహించువాడు. ఏమి సహించువాడు అని అంటే, నీ మీద నువ్వు వేసుకునే క్రమశిక్షణ. ఇంకెంతకాలం బయట వాళ్ళేస్తారు? చిన్నపిల్లలంటే అమ్మా నాన్నలు పొద్దున్న లేపుతారు, కొంచెం ముచ్చటగా అందంగా ఉంటుంది. పెద్దోళ్ళు అయిపోయి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా చిన్నపిల్లలు లేపి, డాడీ 9 డాడీ, ఆఫీస్ టైం అవుతుంది లే డాడీ అంటే ముచ్చటగా ఉండదు, చాలా దరిద్రంగా ఉంటుంది. ఆత్మీయంగా ఇంత ఎదిగామే, నీ మీద నువ్వు ఏం క్రమశిక్షణ వేసుకున్నావని, నీ మీద నువ్వు ఏ క్రమశిక్షణ పెట్టుకున్నావని. వాక్యం క్రమశిక్షణతో చదివే అలవాటు ఉందా? కొంతమంది చదవరు, కొంతమంది చదివితే కూడా ఎలా చదువుతారంటే ఇలా పట్టుకొని నాతో మాట్లాడు ప్రభువా అని చేస్తారు, మధ్యలోకి మధ్యలోకి ఎక్కెత్తేస్తారు. ఎందుకంటే కీర్తనలు ఉంటాయిగా, చిన్న చిన్నగా ఉంటుంది మధ్యలో, ముందు తీరు వెనక్కి తీరు, మళ్ళీ 119 వచ్చిందనుకో మంచి రోజు కాదని మూసేస్తారు. మనం చేసేదేంటి? ఆఫ్టర్ ఆల్ రోజు బైబిల్ చదివే క్రమశిక్షణ మనకి లేకపోతే ఇక మనకి మిగిలిందంతా వేస్టే కదండి. మనం ఎదిగిపోతున్నాం అనుకుంటున్నాం, ఆగుతావు కొంచెంసేపు, నీ బతుకులు ఒకసారి చూసుకో. అసలు పుస్తకం చదువుతున్నావా? చదివితే మన బతుకులు ఇలా ఏడవగా? పుస్తకం చదువుతున్నామా అని ఒకవేళ పొరపాటున చదివినా ఇలా మధ్యలో తీస్తారు, తీసేసి మంచి వచనాలను ఎత్తుక్కుంటారు. ఎవడికి ఏ ఆకలి ఉంటే వాడికి అదే కనిపిస్తుంది. ఇంత గడ్డి ఉంది, ఒక సింహాన్ని వదిలిపెట్టామనుకో దానికి గడ్డి కనపడదు, కానీ ఆ గడ్డిని మేస్తున్న జింక కనపడుతుంది. ఎందుకంటే దానికి మాంసపు ఆకలి ఉంటుంది కాబట్టి. కుందేల్ని అదే జింక దగ్గర వదిలిపెట్టామనుకో దానికి జింక కనపడదు, కానీ గడ్డే కనపడుతుంది. అట్లా మన కళ్ళకి ఆశీర్వాదాల రోగం ఒకటి అంటుకుంది, రెండు కళ్ళకి అంటుకుంది. అందుకే ఇలా తీయంగానే స్కాన్ అయిపోయి ఏడో వచ్చిన టిక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే బైబిల్ని సెలెక్టివ్గా చదువుతున్నాం. మనకేమి నచ్చుతుందో, మనకేం కావాలో, మనకేమి ఇష్టమో అది మాత్రమే చదువుకుంటున్నాం. మనము బైబిల్ ఎంత బాగా చదివేసామంటే రేపు పొద్దున్న డైలీ పోర్షన్లు ఏమొస్తాదో తెలిసి దానికి తగిన ప్లాన్లు వేసేస్తాం. ఒకవేళ రేపు పొద్దున్న ఆది కాండం 24 వస్తుందని తెలుసు అనుకోండి, ఆది కాండం 24 ఇస్సాకు రెబెక్కాని వివాహం చేసుకున్న అధ్యాయం అని మనకు తెలుసుగా, అది వస్తుంది అనగానే ఇంకా ఆ రోజు రాత్రి మనకి నచ్చిన అమ్మాయిని అమ్మా నాన్న ముందు ఈ ప్రపోజల్ నాకు ఒకరు పంపించారు, ప్రార్థన చేసుకుంటున్నా, రేపు పొద్దున్న నా దినపాఠంలో దేవుడు మాట్లాడితే చెప్తా, తెలుసుగా రేపు పొద్దున్న దినపాఠంలో ఏముందో. సెలెక్టివ్ రీడింగ్ అంటారు. పుస్తకాన్ని వరుసగా చదవని నీకు ఇక సహించడం ఎందుకండి అనవసరం? కాకపోతే మనకెందుకు అసలు ఆ పదజాలని అనవసరంగా? బైబిల్ చదవడం దగ్గర ఓడిపోతున్నాం మనం. చదివింది ధ్యానించలేకపోతున్నాం. తొందరగా ఎలా చదువుతామంటే, కొంతమంది బండికి ఏ యాక్సిడెంట్ అవ్వకూడదని నిమ్మకాయ మిరపకాయలు కడతారు, చూసే ఉంటారుగా. కొంతమంది బిజినెస్ బాగా నడవాలని గుమ్మడికాయ కడతారు. మనం ఇది చదువుతాం, సేమ్ కలిసి రావాలని చదువుతారు. కొంతమంది 2 అలా తీసి, ఇక ఇది చదవకపోతే యాక్సిడెంట్ అవుద్దేమో, ఇది చదవకపోతే కలిసి రాదేమో, ఇది చదవకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతామేమో అని చాలా భయంతో. యూత్ క్యాంపులు సమ్మర్ హాలిడేస్లో ఎందుకు పెడతారో తెలుసా? రిజల్ట్ వచ్చే టెన్షన్లో భక్తి వాతావరణంలో ఉంటారు యవనస్తులు, వద్దన్న వచ్చి కూర్చుంటారు.
అందుకే పెడతారు యూత్ క్యాంప్లు. దసరా హాలిడేస్లో ఇన్స్టెంట్ సప్లిమెంటరీలు రాసిన వాళ్ళకి, మెయిన్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఏప్రిల్ మేలో యూత్ క్యాంపులు పెడతారు. మనం అంతా బైబిల్ని అవకాశవాదుల్లాగే చదివేస్తూ ఉంటున్నాముగా. ఈ క్రమశిక్షణ ఉందా నీ మీద నీకు? ఆఫ్టర్ ఆల్ చదవడానికే నువ్వు తట్టుకోలేకపోతే ఆయన కనిపిస్తాడు, నేను పోతా, ఇంతకంటే భూతం కొట్టుండదు, మానే ఇలాంటి మాటలు. ఈ మాటని నువ్వు ఎప్పుడైతే చదువుతావో, బైబిల్ని నువ్వు చదువుతావో, మొదటి శ్రమ స్టార్ట్ అయిపోతుంది. ఏం శ్రమ? వస్తున్నా మత్తయి సువార్త 13వ అధ్యాయానికి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, విత్తువాని ఉపమానం గురించి యేసయ్య ఇక్కడ చెబుతున్న ఈ భాగం మనందరికీ బాగా తెలుసు. 21వ వచనం చదువుతారా? అయితే చాలండి, వాక్యము నిమిత్తమై శ్రమ అయినను హింస అయినను కలిగితే అని రాయలే, కలిగినప్పుడు అని రాశారు. అంటే దాని అర్థము ఆప్షనల్ కాదు. నువ్వు గనక ఈ పుస్తకం చదివావే అనుకో, ఈ పుస్తకం చేయడానికి నువ్వు నిర్ధారించుకున్నావు అనుకో, గ్యారంటీగా శ్రమ వస్తుంది. గ్యారంటీ అండి. ఇక దీనికి ఈ రోజుల్లో గ్యారంటీల గురించి చాలా మాట్లాడుతున్నారు. ఆ గ్యారంటీలు అవుతాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ గ్యారంటీ మాత్రం, నువ్వు ఈ పుస్తకాన్ని చదివి ఈ పుస్తకాన్ని చెయ్యడాని మనస్సు నిలుపుకున్నావనుకో, బల్ల గుద్ది చెప్తున్నా నీకు శ్రమ గ్యారంటీ. వాక్యం నిమిత్తమై శ్రమ చేసే ప్రతి ఒక్కడికి పడుతుంది, 100% పడుతుంది. ఈ శ్రమ లేని వ్యక్తి ఉండడు. నేను వాక్యం చేశాను కానీ నా లైఫ్ని దేవుడు ఆశీర్వదించాడు, ఏ దోకా లేకుండా సాగుతున్నా, డౌటే. నువ్వు కొత్త నిబంధన విశ్వాసివై వాక్యాన్ని చేస్తే, పౌలు తిమోతికి చస్తా చస్తా రాసిన చివరి పత్రికలో సద్భక్తితో బతకనుద్దేశించిన ప్రతి ఒక్కడూ హింసించబడను అని రాశాడుగా. అంటే నువ్వు భక్తి చేసి శ్రమ లేకుండా ఉండడం అసాధ్యము. నీకు శ్రమలే లేవా, కష్టాలే లేవా, ఇరుకులే లేవా? అంటే నువ్వు చేసే తప్పులకు వచ్చే శ్రమల గురించి మాట్లాడలేదు సుమి. నువ్వు తప్పుడు సంతకాలు పెట్టేసి లంచం తీసేసుకొని ఐటీ వాళ్ళు రైడ్ చేసి నా నేను దొరికానన్నా శ్రమ వచ్చింది, అబ్బే నువ్వు చేసుకున్న దానికి జీతం వచ్చింది. ఎగ్జామ్లో కాపీ కొట్టేటప్పుడు వాళ్ళు స్క్వాడ్ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, 3 సంవత్సరాలు డీబార్ చేశారంటే నాకు శ్రమ వచ్చింది కాదు, నువ్వు చేసిన దానికి ఫలితం వచ్చింది. దాని గురించి మాట్లాడలే. పుస్తకాన్ని జాగ్రత్తగా చదివి, చదివింది చేసే ప్రయత్నంలో ఉంటున్న ప్రతి ఒక్కడికి శ్రమ వస్తుంది, గ్యారంటీ అండి. దీంట్లో ఇక అసలు అనుమానమే లేదు. అది నీ ఇంట్లో నుంచి వస్తుందో బయట నుంచి వస్తుందో తెలియదు, కానీ శ్రమ మాత్రం గ్యారంటీగా వస్తుంది. అబ్రహాముకి మాట ఇచ్చాడు శ్రమ స్టార్ట్. అబ్రాము కుదురుగా తన దేశంలో ఉండేవాడు, ఆయన మీదకి శ్రమ వచ్చేసింది. తన పని వాళ్ళలో కలహాలు స్టార్ట్ అయిపోయాయి, తన ఇంట్లో కలహం స్టార్ట్ అయిపోయింది, యుద్ధాలకు వెళ్ళే వాతావరణాలు వచ్చేసాయి, కరువులు వచ్చేసాయి. కుదురుగా తన దేశంలో దేవుడు మాట్లాడక మునుపు చక్కగా ఉన్నాడు. ఏ రోజు దేవుని మాటకి విధేయత చూపించడం మొదలుపెట్టాడు, శ్రమ స్టార్ట్. వాతావరణము ఆయనకి కరువిచ్చింది, చుట్టుంటున్న ప్రజలు ఆయనకి యుద్ధాలు ఇచ్చారు, ఆయన సొంత ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఆయన మనశ్శాంతిని తీసేశారు. యేసుని వెంబడిస్తే శ్రమ గ్యారంటీ. కానీ ఈ రోజుల్లో మనం ఇది వినట్లేదే. ఈ రోజుల్లో మనం ఎందుకు వినట్లేదంటే, ఇంతకుముందు చెప్పేవాళ్ళు చెబుతున్నారు, కానీ మనకే కొన్ని చెప్పంగానే ఇది మనకు కాదులే వాళ్ళకి అని అనేసుకుంటాం. ఎవరికి ఏది ఇష్టమో అదే వినిపిస్తుంది, ఎవరికి ఏమి ఇష్టమో అదే వినిపిస్తుంది. ఒకడికో సంబంధం వచ్చిందట, ఆడికి ఆ పిల్ల నచ్చింది, కట్నాలు గిట్నాలు అన్నీ కూడా సెట్ అయిపోయాయి, ఆటో రిక్షాలు కూడా అన్నీ సెట్ అయిపోయాయి, మెట్టుకి అంతా సెట్ అయిపోయింది. ఇక నచ్చింది ఆ పిల్ల, చివరకు షరతు పెట్టుకున్నాడు, రేపు నేను మందిరానికి వెళ్ళి కూర్చున్నప్పుడు సేవకుడి నోట్లో నుంచి పెళ్ళి అనే మాట 2 సార్లు వస్తే ఇక దేవుడు నాతో మాట్లాడినట్టే అనుకొని వచ్చి కూర్చున్నాడు.
సేవకుడు వాక్యం చెబుతూ చెబుతూ యిర్మీయా గురించి మాట్లాడుతూ దేవుడు యిర్మీయాతో చెప్పాడు, ఈ ప్రాంతంలో ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్తే ఈయన పెళ్లి పెళ్ళి రెండుసార్లు చెప్పాడు, దేవుని చిత్తం అని చేసుకున్నాడు. చెప్పిందేంటి, చేసుకుందేంటి, పెళ్లి చేసుకోవద్దు అని చెప్తుంటే ఈయన ఒకటే షరతుతో వచ్చాడుగా, పెళ్ళి అని రెండుసార్లు వినిపించాలి, సందర్భాలు ఏడగనపడతాయి. కా ఈరోజు నీకు నువ్వు పెట్టుకునే శ్రమ ఫస్ట్ స్టేజ్ శ్రమ. ఆ శ్రమ ఏంటంటే బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, దేవుని పని ఇతరులకి సహాయం చేయడం, నీ పిలుపు చేయడం. చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, లేక చాలామంది ప్రార్థన చేపించుకుంటుంటారు. ఏంటక్క దేనికోసం ప్రార్థన చేయాలి, లేక అన్న దేనికోసం ప్రార్థన చేయాలి అని అంటే వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటంటే ఆత్మీయం ఎదగాలని ప్రార్థన చేయన్నా అంటారు. బాగా దగ్గరలో అయితే భుజం మీద చేసి ఆత్మీయం ఎదగాలని ప్రార్థన చేయాలి కదా, అంటే ఏంటో చెప్తావా అంటే తెలియదన్నా. ఈ మాట మీరు వాడుతారు, నేను వాడతాగా, ఆత్మీయం ఎదగాలి ఎదగాలి ఎదగాలి, ఎట్ల పడి నా తోసుకొని పోవడానికి, ఆత్మీయం ఎదగాలి మంచిదే, అంటే ఏంటి, అంటే ఏంటి తెలీదు, అంటే ఏంటి తెలుసా, ఐదు విషయాలు, ఐదు విషయాలు చేయడమే ఆత్మీయంగా ఎదగడం. రోజు బైబిల్ చదివి దాని చొప్పున నడుచుకోవడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, నీ చుట్టూంటున్న వాళ్ళకి సహాయం చేయడం, దేవుడు నీకు ఇచ్చిన పని ఏదో ఒకటి రోజు చేయడం, ఇదేనండి ఈ ఐదు రోజు చేయడమే ఆత్మీయంగా ఎదగడం అంటే. భౌతికంగా ఎదగడం అంటే మూడు పూటలు తినడం, దాహం వేసినప్పుడు నీళ్ళు తాగడం, చదువుకొని మానసికంగా పెరగడం, సమాజంతో బాగుండడం. దీన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటారు, అంటే అన్ని రకాలుగా ఎదుగుతున్నాడు రా వీడు అని అంటారు. కొంతమంది ఉంటారు ఐసీయుల్లో ఉంటారు, ఎందుకు బతుకుతారా తెలీదు, ఇక పోతాడా ఉంటాడా అర్థం కాని పరిస్థితి, రోజుకి డబ్బులు మాత్రం పెరిగిపోతుంటాయి, తింటాడా అంటే తినడం, ఏమన్నా ఊపిరాడుతుందా అంటే వెంటిలేటర్ ఆడినంతసేపే తేతే గుటుకు గుటుకుమంటాడు పోతాడన్నట్టే. ఆడు బతుకుతున్నాడంటే బతుకుతున్నాడు, ఎందుకు బతుకుతున్నాడు ఆయనకే తెలియదు. అలా బతుకుతూ ఆత్మీయత అనుకుంటారా, కాదా. ఆత్మీయత అంటే ఈరోజు నుంచి ఆత్మీయంగా ఎదగాలి 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 ఆపే. ఆత్మీయంగా ఎదగడం అంటే దాన్ని అనువాదించి నీకు నువ్వు రాసుకో, రోజు బైబిల్ చదివి దాని చొప్పున నడుచుకోవడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, పక్కోడికి సాయం చేయడం, దేవుడు నాకు ఇచ్చిన పని రోజుకింత చేయడం, ఈ ఐదు కలుపుతేనే ఆత్మీయంగా ఎదగడం.